కనుమరుగు కానున్న కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్గా పేరొందిన సముద్ర తీర నగరం కాకినాడ కనుమరుగు కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం కాకినాడ త్వరలోనే సముద్ర గర్భంలో కలిసిపోయి కనుమరుగు కానుంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పట్టణంగా ఉన్న కాకినాడ తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యమైన రేవుగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్ నగరం మాదిరిగా వీధులన్నీ సమాంతరంగా ఉండి కూడళ్లలో ఒకదానికి ఒకటి లంబంగా ఉండడం కాకినాడ ప్రత్యేకత. ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల కాకినాడను కో కెనడా అని ప్రముఖమైన ఓడరేవుగా ఉండడంతో రెండో మద్రాసుగాను, చమురు అన్వేషణ వెలికితీతలకు కేంద్రంగా ఉండడంతో మినీ ముంబైగాను కాకినాడను పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉండే కాకినాడను విశ్రాంత ఉద్యోగులకు స్వర్గధామంగా పేర్కొంటారు. ఏపీలో పెట్రోలియం రసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడను ఆనుకుని మొదలవుతుంది. ఇటీవల కాలంలో కేజీ బేసిన్ రాజధానిగా విదేశాల్లోనూ కాకినాడ ఖ్యాతినార్జించింది. ఇలాంటి పట్టణం కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నాసా హెచ్చరిస్తోంది. అడ్డు అదుపులేని నగరీకరణ పర్యావరణంపై దుష్ప్రభావం చూపడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడమే కాకినాడకు ముప్పుగా మారనుందని నాసా చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగి ప్రపంచంలోని 240 ప్రధాన పోర్టు నగరాలకు ముప్పు ఉందని నాసా హెచ్చరించింది. మన దేశంలోని ముంబై మంగళూరు నగరాలతో పాటు కాకినాడ కూడా కనుమరుగు కావడం ఖాయమని నాసా ఓ నివేదికలో తేల్చింది. దేశంలో వ్యాపార వాణిజ్యాలకు కేంద్రాలుగా ఉన్న ఈ తీర ప్రాంతాలు ద్వాపర యుగంలో సముద్రంలో కలిసిపోయిన ద్వాపర నగరం మాదిరిగానే అతి త్వరలో జలసమాధి అవుతాయని నాసా హెచ్చరిస్తోంది. నాసా కొద్ది కాలం క్రితం జీఎఫ్ఎంగా పిలిచే గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మాపింగ్ అనే పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ఏ ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని అంచనా వేస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబై లాంటి మహానగరాలకు వాటిల్లే ముప్పు కన్నా కర్ణాటకలోని తీర ప్రాంత నగరం మంగళూరుకు ఎక్కువగా ముంపు పొంచి ఉందని తెలిపింది. ఇప్పటికే కాకినాడలోని ఉప్పాడలు సముద్రం ముందుకొస్తున్న విషయం తెలిసిందే. భారత తీర ప్రాంతాలకు ముప్పు ఎప్పటికీ వస్తుందన్న దానిపై నాసా ఇతిమిద్దంగా చెప్పనప్పటికీ త్వరలోనే ఈ విపరిణామం తప్పదని మాత్రం హెచ్చరించింది. రానున్న రోజుల్లో కాకినాడలో 17.16 సెంటీమీటర్లు, మంగళూరులో 15.98 సెంటీమీటర్లు, ముంబైలో 15.26 సెంటీమీటర్లు, న్యూయార్క్లో 10.65 సెంటీమీటర్ల చొప్పున సముద్రమట్టం పెరుగుతోందని నాసా పేర్కొంది. దీనిని బట్టి మిగతా నగరాల కన్నా కాకినాడకే ముంపు ప్రమాదం ముందుగా ముంచుకు వస్తుందని నాసా స్టడీ వివరించింది.